రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభమైన మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పెద్దాపురం మండలంలో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాకినాడ పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పోటీ చేయనున్న అభ్యర్థులు నేటి నుండి నామినేషన్ పత్రాలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తమ పత్రాలు సమర్పించేందుకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం మండలంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఆర్డీఓ మల్లిబాబు నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. పెద్దాపురం మండలంలోని ఆర్బీ పట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాలుతిమ్మాపురం, చిన్న బ్రహ్మదేవం, ఆర్బీ కొత్తూరు, ఆర్బీ పట్నం గ్రామాలకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను మరియు ఏర్పాట్లను పరిశీలించారు. సెలక్షన్స్ కు సంబంధించి కొన్ని అపోహలు గాని లేకపోతే కొన్ని మిస్ ఇంటర్‌ప్రిటేషన్స్ ఇవి చేస్తున్నారు. యునానిమస్ ఎలక్షన్స్ కు సంబంధించి తప్పకుండా యునానిమస్ గా ఎలక్షన్స్ రావాలని కోరుకుంటాం మేము. కాకపోతే ఆ యునానిమస్ ఎలక్షన్ ఏ విధంగా జరిగింది అనేది మాత్రం తప్పకుండా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ వారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రతి యునానిమస్ ఎలక్షన్ కూడా అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగిందా లేదా అనేది మనము వెరిఫై చేయడం జరుగుతుంది. కాకపోతే కొంత మీడియాలో ఇప్పటి నుంచే యునానిమస్ ఎలక్షన్స్ అయిపోయాయని రకరకాలుగా రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ రోజు ఒకవేళ ఏ నామినేషన్ కూడా ఫైల్ కాకపోతే ఆ వార్డు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి కానీ అప్పుడు మాత్రమే మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. ఇంకా టైం ఉంది. 31వ తారీఖు వరకు మనకు నామినేషన్స్ ఫైల్ చేసుకోవడానికి టైం సమయం ఇచ్చేసి ఇప్పుడే యునానిమస్ కానీ కరెక్ట్ కాదు. ఇక రెండోది, ఏవైనా నామినేషన్స్ ఫైల్ అయినవి ఉంటే కూడా లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్ వరకు ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా కొంత సమయం ఉంటుంది. సో మనకు ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే అది యునానిమస్గా అయిందా లేదా అని తెలుస్తుంది. సో అప్పుడు తప్పకుండా యునానిమస్గా అయిన వాటికి సంబంధించి మనం వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో కూడా ఏమైనా కంప్లైంట్స్ వస్తే తప్పకుండా వెరిఫై చేయడం జరుగుతుంది. అంతేగాని అదేదో యునానిమస్ ఎలక్షన్స్ అవటమే తప్పుగా భావించడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా మేము ఎంకరేజ్ చేస్తాం, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి ఫ్రీ అండ్ ఫెయిర్. కంటెస్టెడ్ ఎలక్షన్స్లో కూడా ఏవైతే ఉన్నాయో ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ అనేది బాటమ్ లైన్. మనకు డెఫినెట్గా ఫ్రీ అండ్ ఫెయిర్గా అయ్యేటట్టుగానే చూస్తాము. పోలీసు సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగం కానీ దీనికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ కూడా ఎటువంటి అపోహలు లేకుండా చేసుకోవడానికి. ఇదే విధంగా కొంతమంది ఎవరైనా ఇంటెన్షనల్గా పని కట్టుకొని ఎలక్షన్ ప్రాసెస్ను ఇబ్బంది పెట్టడానికి కానీ అధికారులను ఇబ్బంది పెట్టడానికి కానీ సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ చేస్తే మాత్రం అది పోలీసు ద్వారా ఎంక్వైరీ చేయించి ఒకవేళ వాళ్ళు ఇంటెన్షనల్గా చేసినట్టు తెలిస్తే మాత్రం వాళ్లపైన కూడా యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా నిజంగానే జెన్యున్గా ఎక్కడైనా ఇబ్బంది కానీ ఏదైనా జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా మేము అలాంటి సమాచారాన్ని కూడా వెల్కమ్ చేస్తాము. మా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా తప్పకుండా